దీపిక. టుడే టాపిక్ వచ్చేసి కామెంట్ సెక్షన్లో ఏమని అడిగినంటే మేడం జేఈ మెయిన్స్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేసి ఒక అతను అడిగింది. ఇంకో అతను వచ్చేసి ఏమడిగింది మేడం జేఈ మెయిన్ కౌన్సిలింగ్కి ఎలాంటి సర్టిఫికేట్స్ మెయిన్ ఇంపార్టెంట్, ఎలాంటి సర్టిఫికేట్ తీసుకెళ్లాల్సి ఉంటుంది, మేము ప్రిపేర్ చేసుకోవాలి కదా దాని గురించి అనేసి ఇంకొక అతను అడిగిండు. ఈరోజు వచ్చేసి కామెంట్ సెక్షన్లో డౌట్స్ క్లియర్ చేస్తున్న టాపిక్లోకి వెళ్దాం. అంతకంటే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు వచ్చేసి జేఈ మెయిన్ ఎగ్జామ్ కౌన్సిలింగ్ ప్రాసెస్, మన ఎలాంటి సర్టిఫికేట్స్ కావాలి. జేఈ మెయిన్ అంటే మనకు జోసా వాళ్ళు కండక్ట్ చేస్తుంది ఈసారి, ఇదంటే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్. ఎవ్రీ ఇయర్ ఒకరు కండక్ట్ చేస్తారు కదా, ఇంతకుముందుకు సిబిఎస్ఈ వాళ్ళు, ఒకటి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు కండక్ట్ చేసారు, ఇప్పుడు జోసా వాళ్ళు కండక్ట్ చేస్తారు. జోసా వాళ్ళు కండక్ట్, మనకి ఇంటర్మీడియట్ అయిపోయి ఉండాలి, ఎంపీసీ అభ్యర్థులు అయి ఉండాలి. మామూలుగా అయితేనేమో జనరల్ కేటగిరీ వాళ్ళకు, ఓబీసీ వాళ్ళకి అయితేనేమో 75% మార్క్స్ స్కోర్ ఉండాలి ఈ ఎగ్జామ్కి. ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకైతే 65 మార్క్స్ వచ్చింటే సరిపోతుంది ఇంటర్మీడియట్లో. అది ప్రాసెస్. మనకు కౌన్సిలింగ్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం. కౌన్సిలింగ్కు మనము మనకు ర్యాంక్ వచ్చిన తర్వాత, మనము మెయిన్స్ మనము ర్యాంక్ వచ్చిన తర్వాత మనం ఏం చేసుకోవాలంటే జోసా వెబ్సైట్ వెబ్పోర్ట్లో మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మన ర్యాంక్ వచ్చినప్పుడు మనకు కాలేజెస్ పెట్టుకోమనేసి మనకు మెసేజ్ వస్తుంది. అప్పుడు ఏం చేయాలంటే మనకు ఇష్టమున్న ఐఐటి ఫౌండేషన్ కాలేజెస్ ఉంటాయి కదా, ఇది జేఈ మెయిన్ అనేది మొత్తం నేషనల్ లెవెల్లో కదా, ఓన్లీ మన స్టేట్ కాకుండా నేషనల్ లెవెల్లో కదా. మన దగ్గర చాలా తక్కువ ఉన్నాయి హైదరాబాద్లో, వరంగల్లో ఒకటి ఉంది, మామూలుగా ఉంటాయి కాబట్టి ఈ ఐఐటి నీట్ ఫౌండేషన్ కాలేజెస్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి. ఈ ఇయర్ అయితే 100 ఇన్స్టిట్యూషన్స్ అవైలబుల్ ఉన్నవి మనకి. ఇవి ఎక్కువగా మనకు బొంబాయి, చెన్నై, పాట్నా, ఢిల్లీ అక్కడ ఎక్కువగా మనకు అవైలబుల్ ఉంటాయి కదా, మన హైదరాబాద్లో చాలా తక్కువగా ఉన్నాయి. మనం కాలేజెస్ లిస్ట్ అనేది మనము సెలెక్ట్ మనం కాలేజెస్ లిస్టు పెట్టుకోవాలి. మనకు జోసా వెబ్సైట్ పోర్ట్లో మనం రిజిస్ట్రేషన్ చేస్తున్నాక మన ర్యాంకు ఏ డే వస్తుందో అప్పుడు మనకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు మనం ఏం చేసుకోవాలంటే మనము మనకు కావాల్సిన బీటెక్ కాలేజ్ ఏదో అది కాలేజెస్ లాక్ చేసుకోవాలి. లాక్ చేసుకున్న తర్వాత ఏమవుతుందంటే దీంట్లో మనకు 3 రౌండ్స్ ఉంటాయండి. 3 రౌండ్స్లో మనం ఏం చేసుకుంటాం, కాలేజెస్ అన్నీ మన ర్యాంకుకి ఏ కాలేజెస్ అనేవి మనము వస్తుంటాయి కదా, దాంట్లో మనం లాక్ చేసుకుంటాం. లాక్ చేసుకున్న తర్వాత మనకు కొన్ని రోజుల తర్వాత మనకు వస్తుంది మెసేజ్, అప్పుడు మనకు ఆ కాలేజ్ ఇంట్రెస్ట్ ఉంటేనేమో మనము యాక్సెప్ట్ చేయొచ్చు. యాక్సెప్ట్ చేసి మనము వెళ్ళొచ్చు, మన నియర్ బై కౌన్సిలింగ్ సెంటర్ ఉంటుంది కదా అక్కడ వెళ్ళి మన సర్టిఫికేట్స్ అన్నీ సబ్మిట్ చేయొచ్చు. లేదు ఇంట్రెస్ట్ లేదు, ఇంకా మంచిది కావాలి మనకు దగ్గరలో అది అంటే మళ్ళీ 2nd రౌండ్ ఉంటుంది, 2nd రౌండ్లో కూడా మనం పార్టిసిపేట్ చేయొచ్చు. అప్పుడు మళ్ళీ 2nd రౌండ్లో కూడా మనకు ఇంట్రెస్ట్ లేకపోతే 3rd రౌండ్లో కూడా మనం పార్టిసిపేట్ చేయొచ్చు. 3 రౌండ్స్ ఉంటాయి, అట్లా 3 రౌండ్స్లలో మనము పార్టిసిపేట్ చేయొచ్చు. 3 రౌండ్స్లలో లాస్ట్ 3 అక్కడ ఇంకా మనము లాక్ చేసుకోవాల్సి ఉంటుంది, అదే కన్ఫామ్ అవ్వాల్సి ఉంటుంది. అయిన తర్వాత మనకు ఫీజు కట్టాల్సి ఉంటుంది. ఫీజు ఎంత ఉంటుంది అంటే మనకు ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే 20,000 ఉంటుంది, రిమైనింగ్ అందరికి వచ్చేసి మనకు వీళ్ళకి 20, రిమైనింగ్ అందరికి అదర్ క్యాండిడేట్స్ వచ్చేసి 40,000 ఉంటుంది. వీళ్ళు వచ్చేసి మనకు ఎలాంటి సర్టిఫికేట్స్ అన్నీ అవసరమో ఒకసారి చూద్దాం. మనము ఏంటంటే జోసా సీట్ అలాట్మెంట్ ప్రొవిజనల్, మనం ఫస్ట్ మనం జోసాలో రిజిస్ట్రేషన్ చేసుకుంటాం కదా, ఆ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు మన డీటెయిల్స్ అన్నీ అడుగుతారు, ఒక ఫామ్ వస్తుంది కదా అది ఒరిజినల్ తీసుకెళ్లాల్సి ఉంటుంది కంపల్సరీ, దాని ప్రొవిజనల్ అంటారు. పాస్ఫోటోస్, 3 పాస్ఫోటోస్ మనం ఫస్ట్ ఏవైతే అప్లోడ్ చేసి ఉంటామో అప్లై చేసుకోవడానికి, ఎగ్జామ్ అప్లై చేసుకోవడానికి అవే అవసరము, అలా అవే తీసుకెళ్లాల్సి ఉంటుంది 3 పాస్ఫోటోస్. ఇంకోటి మనము ఇంటర్మీడియట్ కంప్లీట్ అయి ఉంటుంది కదా, ఆ మార్క్ షీట్ మేమో తీసుకెళ్లాల్సి ఉంటుంది. క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. మనము మన కౌన్సిలింగ్ అయిపోయాక, కాలేజ్ అలాట్మెంట్ అయిపోయాక మనం ఆన్లైన్ అనే ఫీజు పే చేయాల్సి ఉంటుంది. వాళ్ళు బ్యాంకు చెప్తారు, ఆ బ్యాంకు చాలన్ కట్టాల్సి ఉంటుంది, ఆ చాలన్ కూడా మనం తీసుకెళ్లాల్సి ఉంటుంది. మనము ఫీజు కట్టినట్లు ఆ ప్రూఫ్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇంకొకటి మనకు జేఈ మెయిన్ అడ్మిన్ కార్డు, మనము ఎగ్జామ్ రాసినప్పుడు మనకు ర్యాంక్ కార్డు వస్తుంది కదా, ఆ ర్యాంక్ కార్డు కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ర్యాంక్ కార్డు, ఇంకొకటి జేఈ మెయిన్స్ అడ్మిన్ కార్డు, మనం జేఈ మెయిన్స్ రాసినప్పుడు అడ్మిన్ కార్డు ఉంటుంది కదా అప్లై చేసినప్పుడు, అది తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇంకొకటి ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కూడా అవసరము. క్యాస్ట్ సర్టిఫికేటు వల్లనే కొంచెం డేట్ ఆఫ్ బర్త్ అని ఇస్తారు, లేదు అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ సపరేట్గా ఉంటుంది. ఇంకొకటి
ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అవి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే ఏజ్ లిమిట్ ఉంది కదా కంపల్సరీ, దానికోసము డేట్ ఆఫ్ బర్త్ కంపల్సరీ సర్టిఫికేట్ అవసరం ఉంటుంది. మీరు అడిగింది ఇదండి, మనం ఎలాంటి సర్టిఫికేట్స్ తీసుకెళ్లాలి అనేసి అడిగారు కదా, ఈ సర్టిఫికేట్స్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇవి తీసుకెళ్లాల్సి ఉంటుంది. మనము కౌన్సిలింగ్ ప్రాసెస్ వచ్చేసి మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మన ర్యాంకుకు మనకు ఎప్పుడు మనం కాలేజెస్ లాక్ చేసుకోవాలనేసి మనకు తెలుస్తుంది, చెప్తా ఉంటారు. అప్పుడు మనం కాలేజెస్ అనేవి లాక్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు లాక్ చేసిన తర్వాత మనకు ఇష్టం ఉంటే మనము దాన్ని లాక్ చేసుకొని మనము ఫీ పే చేయాల్సి ఉంటుంది. లేదు అంటే ఇంకా మళ్ళీ నెక్స్ట్ రౌండ్స్ ఉంటాయి కదా, ఆ రౌండ్స్లలో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. ఆ రౌండ్స్లో పార్టిసిపేట్ చేసి మనం ఫైనల్గా థర్డ్ రౌండ్లో మనము కంపల్సరీ ఇంకా అదే ఫిక్స్ అయిపోవాలి, అదే లాక్ చేసుకోవాలి. ఆ విధంగా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి మనకు కొంచెం ఫస్ట్ మనం జేఈ ఎగ్జామ్ బీటెక్ దేంట్లో అవన్నీ చూద్దాము. ఇంకోటి జేఈ మెయిన్ ఐఐటి వచ్చేసి మనకు ఆన్లైన్ ఎగ్జామ్ కదా, దీంట్లో పేపర్ 1 పేపర్ 2 ఉంటుంది కదా. పేపర్ 1 పేపర్ 2లో జేఈ అడ్వాన్స్ రాయాలంటే మెయిన్ మనకు ఏం కావాలంటే ఆధార్ కార్డ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇంకొకటి మనకు డేట్ ఆఫ్ బర్త్ మనం అక్టోబర్ 1 కల్లా 1995 ఉండాలి. అది ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళైతే 1998 ఉండాలి. అలా ఉంటేనే వాళ్ళు అప్పుడు అడ్వాన్స్ రాసే వాళ్ళకి అది ఎలిజిబుల్ కదా. ఇంకొకటి మనకి ఇంట్లో 13,000 ర్యాంక్ వస్తే నెక్స్ట్ మెయిన్స్కి వెళ్ళాల్సి ఉంటుంది. మనకు మెయిన్స్లో 24,000 వచ్చినా కూడా మనము కౌన్సిలింగ్ అటెండ్ అవ్వచ్చు. పేపర్ 1 పేపర్ 2 ఉంటుంది కదా. అయితే ఇంతకుముందు వేరేలాగా ఉండే, ఇప్పుడు ఈ ఇయర్ అనేది మార్క్స్ అనేవి చేంజ్ అయింది. ఇది జేఈ మెయిన్ ఎగ్జామ్ మార్క్స్ క్వశ్చన్స్ మార్క్స్ అనేవి చేంజ్ అయింది. పేపర్ 1లో బీఈ బీటెక్ వాళ్ళకి, బీఈ బీటెక్ వాళ్ళకి 75 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్క్స్ ఉంటాయి. ఇంతకుముందుకు అట్లా ఉండేది కాదు, ఇంతకుముందుకు 90 క్వశ్చన్స్ ఉండేవి, 360 మార్క్స్ ఉండేవి. ఈ ఇయర్ మారింది, 75 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్క్స్ ఉంటాయి. ఇంకొక దీంట్లో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయంటే ఫిజిక్స్ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది, మ్యాథమెటిక్స్ ఉంటుంది. పేపర్ 2లో వచ్చేసి బి ప్లానింగ్ ఉంటుంది, బి ఆర్కిటెక్చర్ ఉంటుంది. ఈ ఆర్కిటెక్చర్ వాళ్ళకి ప్లానింగ్ వాళ్ళకి క్వశ్చన్స్ ఎట్లుంటాయంటే 77 క్వశ్చన్స్ ఉంటాయి, 400 మార్క్స్ ఉంటాయి. బి ప్లానింగ్ వాళ్ళకి ఏముంటాయంటే 100 క్వశ్చన్స్ ఉంటాయి, 400 మార్క్స్ ఉంటాయి. దీనికి నెగిటివ్ మార్క్సింగ్ ఉంటుందండి, మనం రాసి రాంగ్ ఉంటే అది నెగిటివ్ మార్క్ ఉంటుంది, మనం అటెండ్ చేయకపోతే ఏం కాదు. ఇంకొకటి దీంట్లో మనకు మ్యాథమెటిక్ ఉంటుంది, డ్రాయింగ్ ఉంటుంది, యాప్టిట్యూడ్ ఉంటుంది. ఈ విధంగా ఉంటుందండి ఎగ్జాము. కౌన్సిలింగ్ ఏమో ఈ విధంగా మనకి ఇది సర్టిఫికేట్స్ మనం తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది జేఈ మెయిన్ 2020 కౌన్సిలింగ్ ప్రాసెసు. మనము ఎలాంటి సర్టిఫికేట్స్ మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనేసి మీరు అడిగారు కదా, దాని గురించి నేను అన్నీ ఒకసారి నేను వీడియోలో నేను అన్నీ కొన్ని పంపించినా అది చూడండి. మీకు ఇది అర్థం కాకుండా అది చదువుకోవచ్చు, అర్థమైంది. ఆల్రెడీ రాసింది, తను రాసింది కంప్లీట్ అయిపోయింది, ఎంటెక్ కూడా అయిపోయింది. తననే డీటెయిల్గా అడిగి తెలుసుకున్నా, తను వరంగల్లో చేసింది తను, అందుకని నేను నాకు తెలియనివి నాకు తెలిసిన వాళ్ళని అడిగి మరీ తెలుసుకుంటున్నానండి. మీరు అడిగిరు కాబట్టి మీ డౌట్ క్లియర్ చేయడం కోసం నేను తెలుసుకుంటున్నాను. ఇది అండి ఈరోజు వచ్చేసి జేఈ మెయిన్ కౌన్సిలింగ్ అండ్ సర్టిఫికేట్స్ గురించి. మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.